Babu! Where is Babu? Babu la ke Babu! Where is Babu? Jai Babu! Jai Babu! Jai Babu! Jai Babu! చాలా బాగుంది టైటిల్ కూడా మంచి మంచి ఉంది సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతదా అతడు టైప్ 100% సక్సెస్ పిక్చర్ గుంటూరు గారం తాలూడ అమ్మ మొగుల పనికి రాలే వాడా సూపర్ అన్న సూపర్ అన్న మూవీ ఏ సినిమా ఉండదు అన్ని రికార్డులు పగలగొట్టా సాయి మూవీ గుంటూరు కారం సెట్ ఉందానా మస్తు ఉంది మూవీ అయితే పిచ్చి లేచిపోయింది జై గుంటూరు కారం ఇచ్చి వడేసింది జనవరి 13న బాక్స్ ఆఫీస్ రికార్డులు అన్నీ ఫ్లాష్ బాబు గాటికి మొత్తం బాక్స్ ఆఫీస్ రికార్డులు అన్నీ ఫ్లాష్ టీజర్ అయితే హైలైట్ ఉందానా పవన్ కళ్యాణ్ ఇవంతా ఎన్ని టీజర్ వచ్చినా ఇవన్నీ వేస్ట్ అన్న ఒక్కసారి థియేటర్ థియేటర్ లోపల పోయి టీజర్ చూస్తే అర్థమైపోతుంది ఆది పురుషు ఇప్పుడు ఇవన్నీ ఫాల్తు వేస్ట్ ఇది చూస్తే హైలైట్ అన్న నిజంగా చెప్తున్నా ఒక్క సిగరెట్ అంటే ఇప్పుడు ఆది పురుషు మంచిగా ఉంది కానీ సినిమాలో సిగరెట్ కాల్స్తే మైండ్ బ్లోయింగ్ బీడి సిగరెట్ ఉద్దాల ఉంది అన్న నేను షూటింగ్లో కూడా నేను పని చేసిన పోయినా చూసిన ఉద్దాల ఉంది అన్న చూస్తే మీకు అర్థమైపోతుంది అంతే దానికన్నా మించింది ఏం లేదు ఉస్తాద్ భగత్ సింగ్ నా బంగులది పవన్ కళ్యాణ్ దీని ముందర దేనికి పనికిరాడు అంత బాగుందన్న నా ఎల్లుంది ఏందా నా మొత్తం చింపేసి టైటిల్ ఎట్లుంది అట్లనే మిర్చి నెక్స్ట్ లెవెల్ ఉంది లోపల చింపేస్తారు మొత్తం అన్ఎక్స్పెక్టెడ్ తమన్కి అయితే హ్యాట్స్ ఆఫ్ అదే నా తమన్కి హ్యాట్స్ ఆఫ్ నెక్స్ట్ లెవెల్ ఉంది ఇప్పుడు వచ్చిన నిజంగా చాలా చాలా క్యాక్ ఉంది నిజంగా నేను ఎలాగైతే చూడాలనుకున్నాను మైసూర్ని అలా చూస్తున్నప్పుడు ఎప్పుడో పోగులు చూస్తాను ఆ లుక్స్ అవి మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను నిజంగా గుంటూరు కారం ఇండస్ట్రీ అంతే గుంటూరు కారం మూవీ నేమ్ బాగుంది చాలా బాగుంది టీజర్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ అవుతుంది చెప్తున్న మహేష్ బాబు కెరియర్లో ఇదే బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అన్న చాలా బాగుంది అన్న అసలు చించేసింది అన్న అసలు మూవీ ఆ గుంటూరు కారం టైటిల్ అయితే చాలా తోపు ఉంది అన్న మూవీ అయితే బ్లాక్ బస్టర్ కొడతా అన్న సార్ కన్ఫర్మ్ గా హిట్ కంపల్సరీ అన్న బీడీ షాట్ అయితే సెట్ అన్న దానికి అది వచ్చిన వెంటనే రచ్చ ఉందా లోపల నార్మల్ రచ్చ కాదన్న అది మొత్తం అరుపులు పేపర్లో మొత్తం ఎవ్వడు ఖాళీ లేడు మొత్తం అనిపే గుంటూరు కారంది బాగుందన్న నేను అసలు అనుకోలేదు నార్మల్గా చాలా టైటిల్ చాలా పెట్టారు కదా గుంటూరు కారం ఇంకోటి సంథింగ్ ఏదో పెట్టారు కానీ గుంటూరు కారం మాత్రం సెట్ అన్నది బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుందన్న మళ్ళీ మన మహేష్ బాబు అన్నది మళ్ళీ డైలాగ్స్ బాగున్నాయి అన్న బీడీ 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 సెట్ అన్నది ఓకే
हिट ब्लॉक बस्टर सेंसेशनल संक्रांति की संक्रांति की मोगुड अंटे महेश बाबे एवर उ నార్మల్ గా షట్ మీద అదే లుక్ ఒక ఇద్దర్ని గుడ్డిపాత్ర అనుకున్నాం అబ్బో ర్యాంప్ అసలు ఓ ఆహా అనుకున్నదేలే గానీ నిజం చెప్పాలంటే అనుకున్నదే గానీ ఎక్స్పెక్ట్ చేయలే బీజం అయితే ఎక్స్పెక్ట్ చేయలే వేరే డౌట్ అన్న క్వశ్చన్ అడగకూడదు అసలు మీరు లాస్ట్ మూవీస్ కూడా అంతే అన్నారు ఈసారి కొడతన్నాం సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పొచ్చాడు ఏంటంటే కృష్ణం రాజన్నకి మినిమం హ్యాపీ రిటర్న్ సబ్దుడన్న నువ్వు మా గుండెలో నువ్వు బయట లేవు కానీ మా గుండెలు ఉన్నావు నువ్వు ఎప్పటికైనా మా గుండెలు ఉంటావు అలాగే మహేష్ బాబు అన్న అన్నయ్య నువ్వు సూపర్ అన్నయ్య అసలు నీ అసలు నువ్వు కచ్చిప్ కట్టుకున్న ఆ స్టైలు ఆ సిగరెట్ తాగే ఆ స్టైలు అవన్నీ చూస్తే ఒక లెవెల్ ఉన్నాయన్న సినిమా మాత్రం ఎస్ఎస్ఎంబి 28 సినిమా బ్లాక్ బస్టర్ 100% మా అన్నయ్య వచ్చిందంటే మాస్గా వచ్చిందా క్లాస్గా వచ్చిందా కాదు వచ్చిందంటే బడిలోకి దిగిందంటే రచ్చ రచ్చనే ఉంటుంది ఇక అన్న ఇప్పుడు కృష్ణం రాజన్న ఇట్టాడు మనం కృష్ణం రాజన్న లేడు మన అన్నయ్య లేనందుకు ఇప్పుడు మహేష్ బాబు అన్నయ్య చూసుకోవాలి మొత్తము మహేష్ బాబు అన్నయ్యకి ముంగలుండి ఫ్యామిలీని కాపాడుకుంటూ ఇట్లా సినిమాకి ఇక్కడ సినిమాలు తీస్తున్నాడు కానీ అన్నయ్య నీకు నిజం హ్యాండ్సప్ అన్నయ్య ఇలాంటి అన్నయ్యని నేను ఎప్పుడు చూడలేదు అక్కడ రక్షణ అక్కడ ఫ్యామిలీకి రక్షణ ఇక్కడ తనకి రక్షణ ఏమైందో కూడా తెలియదు అన్నయ్యకు కూడా నిజం చెప్తున్నా సినిమా మాత్రము ఎస్ఎస్ఎంబి ఇప్పుడు వేస్తారు క్లిమ్స్ వేస్తారు కదా క్లిమ్స్ 35 mm రచ్చ రచ్చ తుక్కు తుక్కు కావాలి అంతే కానీ క్లిమ్స్కే మొన్న అక్కడ సందర్శనం ఉంటే మేము పవన్ కళ్యాణ్ ది ఉస్తాజ్ భగత్ సింగ్ క్లిమ్స్ వేసిండు సందర్శనం ఉంటే మేము అప్పుడు నేను మిస్ అయినా ఇందుట్లో మాత్రం మహేష్ బాబు అన్నది తుక్కు తుక్కు కావాలి సుదర్శన్ 35 mm నిజం చెప్తున్నా హ్యాండ్స్ అప్ అన్న ఇంత మంచి లుక్లో వస్తాను నేను కళ్ళొకుంటాను అనుకున్నా మా ఫ్యాన్స్కి ఇంతగానే ఇంకా ఆనందం ఎక్కువ ఉంటుంది అన్న నిజం చెప్తున్నా ఫర్ హార్ట్ సర్జరీస్ చిన్న పిల్లలకి ఆయన చేసింది ఆసమ్ ఐఎల్ బి అంటే పైసలు ఉండి ఆయన చేసింది డిఫరెంట్ బట్ మాలాంటి వాళ్ళకి ఆయన ముందుకొచ్చి చేయడం మాత్రం ఆసమ్ మహేష్ బాయ్ లవ్ యూ ఫర్ ఎవర్ కమ్ అవుట్ ఐఎల్ బి గులాబు కృష్ణ మహేష్ సినిమా మహారాష్ట్ర ఏమి ఆల్ నో సూపర్ స్టార్ భీమంపల్లి బాలాజీ 90 బాబు కృష్ణ మహేష్ సేనా మహేష్ బాబు ఇస్ ఎ వండర్ఫుల్ పర్సన్ గౌతమ్ బాబు రమేష్ బాబు సీనియర్ కృష్ణ మహేష్ ఆల్ సీనియర్ ఆల్ ఇండియా సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నో ఆపరేషన్స్ చేశారు ఎంతో చిన్నపిల్లలకి ఆపరేషన్స్ చేశారు వీఆర్ ఆల్ వన్ బట్ ఐ మీన్ ఎన్ని ఆపరేషన్ చేసినా కూడా ఏమున్నా కూడా ఆయన కోసం మేము జాలిస్తాం ఆయన చాలా మంచి పర్సన్ అండ్ హీఈస్ లైక్ అ గాడ్ ఫర్ అస్ అండ్ హీ విల్ బీ అ గాడ్ ఫర్ అస్ అండ్ హీఈస్ లైక్ అ గ్రేట్ పర్సన్ ఎనీ టైమ్ వీఆర్ విత్ హిమ్ మోసగాళ్ళకు మోసగాడు నెంబర్ వన్ సినిమా ఒకప్పుడు అది సంచలనం సృష్టించింది ఆ సినిమా అట్లాంటిది ఎక్కడ లేవు కౌబాయ్ చిత్రం అయితే చాలా పెద్ద రికార్డు సాధించింది ఇది లోయలలో ఎడారిలో ఫైట్లు పాటలు ఎన్నో సంచలనాలు సృష్టించినాయి ఇప్పుడు రెండు డ్యాన్సులు రెండు పాటలు ఉంటే ఆ అంటారు పబ్లికు అట్లాంటిది కాదు ఈయన 3-4 సినిమాలు దేశపరంగా ఉన్నాయి మర్చిపోని మోసగాళ్ళకు మోసగాడు అల్లూరి సీతారాం అయితే గూఢచారి నెంబర్ వన్ గూఢచారి నెంబర్ వన్ అయితే ఒక టుపాక్ తోటి ఇట్లా కొట్టి ఊపితే ఎంతో సంచలనం అయింది అప్పుడు ఎవరికి టుపాక్ బయటలు రాకుండా ఎవరికి రాకుండే చాలా పెద్ద హిట్ అయింది గూఢచారి 116 ఈ మూడు సినిమాలు ఏది చూసినా ఎప్పుడైనా ఎవరు మర్చిపోరు అంత పెద్ద సంచలనం అయింది ఇది సూపర్ స్టార్ కృష్ణ కెరియర్లోనే నెంబర్ వన్ ఎప్పుడు కూడా ఎవరు మర్చిపోరు గూఢచారి 116 అయితే మరీ టాపు మళ్ళీ మోసగాళ్ళకు మోసగాడు మరీ టాపు అల్లూరి సీతారామరాజు మరీ టాపు
అంత హై లెవెల్ గా నడిచిన సినిమాలు. ఇప్పుడు రెండు డాన్సులు రెండు ఫైట్లు ఉంటే అని పబ్లిక్ రెచ్చిపోతురు. అందులో ఎన్ని ఫైట్లు ఎన్ని డాన్సులు, గుర్రాల మీద పిచ్చి పిచ్చిగా ఎడారిలు అయితే బాక్సులు గుంజుకపోయి కృష్ణకు ఆ ఎడారిల రాజస్థాన్లో దుబ్బల నీళ్ళు దొరకాయి, నీళ్ళు దొరకకపోతే మట్టిలో పోసి అవి వెండుకొని తాగుతాడు. అంత పెద్ద గొప్ప సినిమా. ఈ రోజుల్లో అలాంటి సినిమాలు తీయాలంటే చాలా పెద్ద లెవెల్గా కావాలి, పెద్ద ఖర్చు కావాలి. అట్లాంటి ఈయన ఎప్పుడు ఎంకాడాడు? ఆ రోజుల్లో మస్తు సినిమాలు తీసిండు, ఎంతో డబ్బు సంపాదించిండు, ఎంతో సంచలనం చేసిండు. అవన్నీ కూడా ఇంట్లోనే ఓడగొట్టిండు కృష్ణ సినిమాలలోనే. అప్పుడు కలర్ లేకుండే మనకు వైట్ ఉండే. అల్లూరి సీతారామరాజు సినిమా స్కోప్ చేయించిండు, సినిమా సింహాసనానికి డీటెయిల్ సౌండ్ చేయించిండు. మళ్ళీ కుటుంబ చిత్రాల్లో అన్ని మంచి అగ్నిపర్వతము, వజ్రాయుద్ధము, పలనాటి సింహము. పలనాటి సింహంలో ఒక డైలాగ్ కొడతాడు కృష్ణ, తొడగొట్టిన నిన్ను పడగొట్టకపోతే నా పేరు సర్దార్ కృష్ణమనాయుడు ఎలా అవుతాడు అని మంచి మంచి ఫాఫర్ డైలాగులు. ఆయన సింగిల్ హ్యాండ్ తోటే డైలాగు కూడా కొడతాడు. 10 సార్లు తీసి సక్సెస్ అయినాక ఇది బాగా వచ్చిన డైలాగ్ అని కాదు, పేపర్ ఇస్తారు అంత పక్క జరుగుతారు, ఆ పేపర్లో చూసి డైలాగ్ కొడతాడు, హాఫ్ అన్ అవర్ కొడతాడు, ఒక్కటే సింగిల్గే పిక్చర్ యాడ్ అయిపోతుంది. అలాంటి మహానుభావుడు ఈరోజు మన దగ్గర లేడు. మహేష్ బాబు ఇంత లెవెల్గా చేస్తుండే మన అందరికీ ఆనందము. కృష్ణ ఇప్పుడు మనకు అల్లూరి సీతారామరాజు ఎంతోమంది కాపీ కొడుతున్నారు ఏదో చేయాలని. ఈయన లేవలే అలాగా, ఈయన లెక్క అలాగా, ఈయన నడవడి అలాగా, ఆయనకు కరెక్ట్గా సూట్ అయింది అల్లూరి సీతారామరాజు. ఇంత మిస్ కాకుండా ఎన్నో సినిమాలు తీసి దాన్ని కాపీ కొడుతా అంటే అట్లా ఉరుతుంది. ఈయనదే నెంబర్ వన్ అల్లూరి సీతారామరాజు. గూఢచారి 116 ఇంకా టాపులు ఉంటుంది. ఇప్పుడు మోసగాళ్ళకు మోసగాడు ఎన్ని గుర్రాలు, ఆ గుర్రం కూడా అప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్ళి తెచ్చి గుర్రాలు షూటింగ్ జరిపిస్తే అక్కడ ఎడాడిలా రాజస్థాన్లో ఒక గుర్రం కూడా వాడేసింది కృష్ణను. అంత మంచి సినిమా ఇది, నెంబర్ వన్ స్థానంలో ఉన్న పిక్చర్ ఇది. ఇప్పుడు ఏది చూసినా కొంచెం డ్యాన్స్ పాటలు ఉంటే కథ ఆ ఉంది ఆ ఉంది అంటున్నా, అట్లా కాదు. ఈయన పర్ఫార్మెన్స్ మంచి స్టోరీ, మంచి లెక్క, ఒక చెల్లెలకు అన్నకు అనుబంధం ఉన్న పిక్చర్లు ఎన్నో ఉన్నాయి. చాలా బాగా తీసిండు ఆయన, ఎప్పటికీ ఎవరు మర్చిపోవద్దు. అందరి గురించి కూడా మాట్లాడదాం, అందరు కూడా మంచిగా ఉండాలి. కృష్ణ అంటే మనకు ఒకప్పుడు ఏది లేకుండే కలర్ బొమ్మ, దాన్ని వైట్ కలర్గా, బ్లాక్ అండ్ వైట్ కలర్గా మార్చిండు ఆయన్ని. డీటెయిల్ సౌండ్ చేసిండు ఆయన్ని, అన్నీ ఆయన చేసి కానీ చెప్పుకోలేడు గొప్పలు. తెచ్చినమైపోయి అంతేగాని ఒక్కొక్కళ్ళు త్యాగమోలే ఎంతో పెద్దగా చెప్తారు రికార్డింగ్ ఏం చేయకమోలే. ఇప్పుడు ఆయన ఆ టైం నుంచి ఏం చేసిండు, అన్ని దాన ధర్మాలు చేసిండు. అప్పుడు ఆగులు వచ్చి వరదలు వచ్చి ఎక్కడ కొట్టుకపోతే మొదలు ఈయన ఇచ్చేది డబ్బులు, మొదలు ఈయన ఇచ్చే డబ్బులు. ఈయన ఇచ్చిన తర్వాత ఎవరన్నా బుద్ధి పుడితే ఇచ్చేది. మహేష్ బాబు కూడా ఇప్పుడు అందులోనే ఇంటర్వ్యూ అయ్యిండు. ఆయన దానకర్ణుడు ఆయన అయితే, కలియోకర్ణుడు కృష్ణ అయితే, దానకర్ణుడు మహేష్ బాబు మొన్న దాకా, ఇప్పుడు కూడా ఆయన కూడా ఆగాడు. సినిమాకు మనం సినిమాను ఇటు చేయాలి మన బాధ్యత. ఎందుకంటే మంచి స్టోరీ ఉంటుంది, మనిషి ఉంటుంది, అన్ని రకాలు ఉంటుంది. ఆయన ఎక్కడనో 2-3 కోట్లు దానం చేస్తూనే ఉంటాడు, ఆగాడు ఆయన. నేను ఎన్నోసార్లు చెప్పినా కూడా మళ్ళీ చేసిండు. మొన్న అక్కడ భద్రశీలంకి 2 లక్షలు ఇచ్చిండు, 2 కోట్లు వరదలు కొట్టుకుపోతుంటే. అట్లా మంచి వ్యక్తి, మంచి పని చేస్తాడు. మనకు సినిమాలలో కూడా అన్ని రకాల సక్సెస్ కావాలి, మంచి ఉండాలని కోరుతున్నా. ఈ మోసగాళ్ళకు మోసగా నెంబర్ వన్ సిక్తం సూపర్ స్టార్ కృష్ణకు జై, సూపర్ స్టార్ కృష్ణకు జై, సూపర్ స్టార్ కృష్ణకి.